విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నిత్యావసర సరుకులను స్థానిక తహసీల్దార్ జి ప్రకాష్ రావు స్థానిక డిఆర్ డిపోలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 3 ఈ పాస్ కలిగిన డిపోలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు. బియ్యం కందిపప్పు అందుబాటులో ఉంటాయని, ప్రతి దుకాణం దగ్గర సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేశామని, దాన్ని ప్రజలందరూ పాటించాలని అన్నారు. అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర కూడా మార్కింగ్ వేయడం జరిగిందన్నారు. డిఆర్ డిపోలలో రోజుకు 100 మంది వరకే నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్లు మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ఇస్తున్నామన్నారు.